ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాలు దీవెనలు మెండుగా కలుగునుగాక. ప్రియులారా, విశాఖపట్నం మరొక్క మారు దర్శించడానికి ప్రభు నాకు ఇచ్చిన యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవునిని స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు ఇలాగున మనము కూడి ఉన్నామంటే అది దేవుని ప్రణాళిక, దేవుని కృపాని నేను నమ్ముచూ ఉన్నాను. ఇంత మహత్తరమైన మహోత్సవాన్ని చాలా చక్కటి రీతిలో ఇన్ ఏ సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ వే ఏర్పాటు చేసిన స్థానిక దైవజనులు బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ అయ్య గారికి, అలాగనే రెవరెండ్ శామ్యుయల్ కర్మోజీ గారికి హృదయపూర్వకమైన అభినందనలు. వారికిని, వారి సంఘములకును, వారి యొక్క ప్రతినిధులకును తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈనాడు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ప్రభు మనకిచ్చి ఈ మహోత్సవం ఇంత నిరాటంకంగా కొనసాగడానికి ఈ అద్భుతమైన వాతావరణం యేసయ్య మనకు అనుగ్రహించారు. ఒక్కసారి చేతులున్న మనమందరం కూడా చప్పట్లు కొట్టి ప్రభు మనకిచ్చిన యొక్క చక్కటి సమయాన్ని బట్టి చేతులతో కొడుతున్నాము, నోటితో కూడా హల్లెలూయా అని ఒక్కసారి అందాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఇంతమంది దైవజనులు ఈ రాత్రి ఒక్క వేదిక మీద కూడుకుని ప్రభువును మహిమపరచడం, దేవుడు అనుగ్రహించిన ఐక్యతను ఏక మనసుతో కలిసి చాటడం అన్నది, ఇది దేవుడు చేసిన కార్యం తప్ప మానవులు చేయగలిగిన కార్యం కాదు. మనుష్యులకు ఏది అసాధ్యమో దానిని సాధ్యం చేసే యేసయ్య ఈ రాత్రి మనమంతా కూడా ఇలాగున కూడి ఉండడానికి, దానిలోనూ ప్రపంచంలో అత్యద్భుతంగా అనేక దేశాల్లో, కేవలం భారతదేశంలోనే కాదు, ఈ రాత్రి ఈ స్టేజ్ మీద ఉన్న అనేక మంది దైవజనులు ప్రపంచములో అనేక దేశాల్లో దేవుని చేత ఆత్మలను సంపాదించడానికి వాడబడుతున్న అద్భుతమైన సాధనాలుగా మనకు కనబడతానే ఉన్నారు. ప్రియులారా, ఇలాగున విశాఖపట్నంలో మొట్టమొదటిగా బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక చక్కటి సహవాసం ద్వారా అనేక మంది దైవజనులు కలిసి ప్రార్థించి ఇలాగున కూడి ప్రభువును మహిమపరచడం దేవుని చిత్తమని ఎంచి ఈరోజు ఈ ఉదయం లీడర్స్ కాన్ఫరెన్స్, అలాగని ఈ సాయంత్రం సువార్త సభ వీరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం, ఆ సభకు నన్ను కూడా ఆహ్వానించడం నాకు దొరికిన గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంతవరకు చాలా చక్కటి మాటలు దైవజనులు చెప్పారు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ అద్భుతమైన సభను చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో యేసయ్య తన శిష్యులకు చేసిన ప్రార్థన జ్ఞాపకం వస్తుంది. నీవును నేనును ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పి యేసయ్య అక్కడితో ఆపేయలేదు. ఆయన ఆ తర్వాత ఏమంటాడు అని అంటే, వారి వలన నా మీద విశ్వాసముంచిన వారందరూ కూడా, అంటే వెన్ జీసస్ ఈ స్పీకింగ్ అబౌట్ యూనిటీ, ప్రేయింగ్ అబౌట్ యూనిటీ, ఆస్కింగ్ గాడ్ టు బ్రింగ్ యూనిటీ అమాంగ్ డిసైపుల్స్, ఆయన శిష్యులకు ఐక్యత కావాలని ప్రార్థన చేస్తూ కేవలం శిష్యుల మధ్య, అనగా మన భాషలో దేవుని సేవకుల మధ్య, దేవుని పరిచర్య చేసేవారి మధ్య ఐక్యత మాత్రమే కాదు, వారి సువార్త వలన, వారి మాటల వలన నా యందు విశ్వాసముంచు వారందరూ కూడా ఏకమై ఉండాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే యూనిటీ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రీచర్స్, నాట్ ఓన్లీ ఫర్ ద పాస్టర్స్, నాట్ ఓన్లీ ఫర్ ద డిసైపుల్స్, నాట్ ఓన్లీ ఫర్ హిస్ మెన్ ఆర్ ఉమెన్ ఆఫ్ గాడ్, ఆయన యందు విశ్వాసముంచిన ప్రతివారు, అనగా
వేలాదిగా కనబడుతున్న ఈ స్థలములో కూర్చున్న మీ అందరిలో కూడా ప్రభువు ఐక్యత కోరుతూ ఉన్నాడని చెప్పడానికి ఏ విధమైన అనుమానము లేదు. నమ్మిన బిడ్డలు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వతమైన జీవము ఉండాలని దేవుడు శాసించినట్టు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాతావరణం చూస్తుంటే అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది అని గత రాత్రి దైవజనులు అనేక మంది ఆందోళనతో ప్రార్థన చేశాం కూడి. అంతేకాదు రాత్రే డిసైడ్ చేసుకున్నాం తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చెయ్యాలని. అలారం పెట్టుకోకపోయినా పరిశుద్ధాత్ముడు 4:30కే లేపిన పరిస్థితి ఏర్పడింది. ప్రభువా, ఈ వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఈరోజు నీ కార్యాన్ని జరిపించి ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ నీ ద్వారా ప్రారంభించబడిందని, ఇది మానవ ప్రమేయం కాదు, ఇది దేవుని మహిమ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రణాళిక అని నువ్వు రుజువు చేసుకోవాలని ప్రభుపాద సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసిన దైవజనులు అనేక మంది ఈ రాత్రి మన మధ్య ఉన్నారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ప్రభు మన ప్రార్థనలు ఆలకించి ఎవరికీ చెమట్లు పట్టకుండగా అద్భుతమైన వాతావరణం ఇచ్చాడు. ఇంకొకసారి ప్రభువును మహిమపరుచుదాం గట్టిగా గట్టిగా గట్టిగా. విశాఖపట్నం వారు చాలా ఉద్యమంగా కొడతారని అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. కాస్త సౌండ్ పెంచండి, సౌండ్ సిస్టానికి కాదు మన చప్పళ్ళకు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ఒకరోజు సమరయ మార్గం గుండా వెళ్తా ఉన్నారు. అక్కడ యాకోబు యోసేపునకు ఇచ్చిన బావి ఒకటి ఉంది, స్థలం ఒకటి ఉంది. ఆ బావికి యాకోబు పేరు పెట్టబడింది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం యేసుక్రీస్తు 12 గంటల వేళ ఆ బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అంత ఎండ వేళలో ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన తప్ప ఎవరూ లేరు. కానీ ఎవరికి తెలియని ఒక విషయం ఉంది, ఆయన ఎందుకు అక్కడ కూర్చున్నాడో, ఎవరి కొరకు కూర్చున్నాడో, ఎందుకు కూర్చున్నాడో, ఎవరి అవసరతలు తీర్చడానికి కూర్చున్నాడో, ఎవరి హృదయాన్ని తెరవడానికి కూర్చున్నాడో, ఎవరిని నిత్య జీవములోనికి నడిపించడానికి కూర్చున్నాడో, ఎవరికి ఎప్పుడు తీరని ఆ యొక్క మనస్సులో ఉన్న ఆ యొక్క దాహం తీర్చడానికి కూర్చున్నాడో అక్కడ ఉన్నవారికి తెలియకపోవచ్చు, ఆయన శిష్యులకు తెలియకపోవచ్చు. కానీ ఆయనకు తెలుసు. ఆ మిట్ట మధ్యాహ్నమందు ఆయన ఒక వ్యక్తి కొరకు కనిపెడతా ఉన్నారు ఆ యొక్క ఎండ సమయంలో. అలనాడు సుఖారను ఊరిలో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ కొరకు కనిపెట్టిన యేసయ్య, మిట్ట మధ్యాహ్నమందు కనిపెట్టిన యేసయ్య ఈ రాత్రి ఈ అద్భుతమైన ఆహ్లాదకరమైన సాగర తీరంలో అద్భుతమైన ఈ చక్కటి వాతావరణంలో ప్రభుకు సంగతి తెలుసు. ఈ రాత్రి నీవు సమరయ స్త్రీ వలె ఇక్కడకు వస్తావన్న సంగతి తెలుసు. ఒకవేళ ఆమె స్థితిలో నీవు లేకపోవచ్చు, కానీ నీ అవసరత కూడా ఆయనకు తెలుసు. నీ శారీరక అవసరత ఆయనకు తెలుసు, నీ ఆత్మీయ అవసరత నీ ఆయనకు తెలుసు. బహుశా నువ్వు అనుకోవచ్చు, నోబడి నోస్ అబౌట్ మీ, నేను ఈ సభకు వచ్చానని కానీ ఈ సభలో ఉన్నానని కానీ నా బాధలు, నా అవసరతలు, నా సమస్యలు, నా కష్టాలు, నా ఇబ్బందులు, నా శోధనలు, నా లేమి, నా ఇక్కట్లు, నా పరిస్థితి ఎవరికి తెలియదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ, నీకు ఒక శుభవార్త ఈ రాత్రి ప్రభు చెప్పమంటున్నాడు. అలనాడు సమరయ స్త్రీ యొక్క అవసరతను ఎరిగిన దేవుడు, ప్రకృతి సంబంధమైన అవసరతల కొరకు తాపత్రయపడుతున్న ఆ సమరయ స్త్రీని ఆధ్యాత్మికమైన బావిలో నుండి ప్రవహించే నిత్య జీవపు ఊటలతో నింపిన యేసుక్రీస్తు ఈ సాయంత్రం ఈ రాత్రి
ఏ అవసరతతో నీవు ఆయన సన్నిధికి వచ్చావో, ఒకవేళ నీ ప్రక్కన ఉన్న వారికి తెలియకపోవచ్చు, కన్వీనర్స్ కి తెలియకపోవచ్చు, నీ పాస్టర్స్ కి తెలియకపోవచ్చు, నీ యొక్క ఇంటి వారికి తెలియకపోవచ్చు, నీ కుటుంబస్తులకు తెలియకపోవచ్చు, కానీ ఆ ప్రభువుకు తెలుసు. నీకన్నా నాకన్నా ముందుగానే ఈ సభా స్థలానికి ఆయన వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? నీ కొరకు కనిపెడుతున్నాడని చెప్పడానికి నేను ఆనందిస్తా ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో బావి దగ్గర సమరయ స్త్రీ కొరకు కనిపెట్టిన యేసు ఈ రాత్రి నీ కొరకు కనిపెడతా ఉన్నాడు. వాట్ ఎవర్ ద నీడ్ ఈస్, అది శరీర సంబంధమైన అవసరత అయినా, అది మానసిక సంబంధమైన అవసరత అయినా, అది ఆధ్యాత్మిక సంబంధమైన అవసరత అయినా, అది తీర్చగలిగిన వాడు మానవుడు కాదు. ఈ రాత్రి యేసే నీ అవసరతకు జవాబు అని చెప్పడానికి నేను సంతోషిస్తూ, ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన ఆ ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మరొక మారు దీవెనలు తెలియజేస్తూ, ఆయన రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడలో ఎత్తబడే సంఘములో భాగంగా ప్రభు నిన్ను చేయాలని ప్రార్థన చేస్తూ ఈ శుభాలు ముగిస్తా ఉన్నాను. దేవుడు విశాఖపట్నం ప్రజలను, దైవజనులను సమృద్ధిగా పరసంబంధమైన భూ సంబంధమైన దీవెనలతో నింపును గాక. గాడ్ బ్లెస్ యూ.